హలో ఫ్రెండ్స్, రీసెంట్లీ ఒక అబ్బాయి నాకు మెయిల్ చేశాడు. ఆ మెయిల్లో అతను ఏం చెప్పాడంటే, ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగాడు. అతను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడంట. అయితే అతను స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని మాస్టర్బేట్ చేసుకున్నాడని చెప్పాడు. దానివల్ల అతనికి 10th చాలా తక్కువగా మార్క్స్ వచ్చాయని చెప్పాడు. ఇలా డిగ్రీ వరకు బోర్డర్ మార్క్స్తో పాస్ అవుతూ వచ్చాడంట. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నాడంట. బట్ అతను స్టడీస్పై సరిగా ఫోకస్ చేయలేకపోతున్నానని నాతో చెప్పాడు. చదువుతున్నా కానీ ఏం గుర్తుండడం లేదంట. వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయం అస్సలు తెలీదు, అసలు అతనికి ఏమవుతుందని. వాళ్లకు ఇతనికి ఏమవుతుందని కొంచెం కూడా ఐడియా లేదంట. నాకు ఈ విషయంలో కొంచెం హెల్ప్ చేయండి అని అడిగాడు. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం అనేది జస్ట్ ఈ పర్సన్ది మాత్రమే కాదు, మన దేశంలో ఉన్న చాలామంది అబ్బాయిలు ఈ ప్రాబ్లంతోనే సఫర్ అవుతున్నారు. చాలామంది దీని గురించి మాట్లాడడానికి భయం, అలాగే సిగ్గుపడుతూ ఎవరికీ చెప్పరు. ఇలా చెప్పకపోవడం వల్ల వారిలో ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీని గురించి డాక్టర్ ట్రిష్ అనే ఒక న్యూరో ప్రొఫెసర్ కొన్ని సంవత్సరాల నుండి దీని గురించి రీసెర్చ్ చేస్తూ వస్తున్నారు. వారేం చెబుతున్నారంటే, నేను ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే వాళ్ళని కలుస్తానో, వాళ్ళకు జనరల్గా చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే మొదటిసారి ఫోన్ చూసినప్పుడు వాళ్ళు ఏదో తెలియని ఒక ఫీలింగ్ అనేది కలిగిందని చెప్పారు. అలా అనిపించిన తర్వాత వారు మళ్ళీ చూసారంట. ఎందుకంటే వారు ఫస్ట్ టైం ఫోన్ చూసినప్పుడు వారి మైండ్లో చాలా ఎక్కువ మొత్తంలో డోపమైన్ అనేది రిలీజ్ అయింది. దాని తర్వాత కొన్ని సెకండ్స్ వారికి గాలిలో తేలినంత ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇలా అనిపించడం వల్ల బాత్రూమ్కి వెళ్ళి ఆ పనిని చేశారు. బట్ ఆ పని చేసిన కొంత టైం తర్వాత అతను గిల్టీగా ఫీల్ అవ్వడం మొదలెట్టాడు, అసలు నేనేం చేస్తున్నానని. దీని తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. బట్ సడన్గా ఆ ప్రాసెస్ని మళ్ళీ చేద్దామని అనిపించిందంట. బట్ అతనికి తెలిసినా కానీ మళ్ళీ అతను అదే చేయడం మొదలెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఇది ఎలా మారుతుందంటే, అతను దాన్ని ఎంత కంట్రోల్ చేద్దామన్నా కానీ అతను కంట్రోల్ చేయలేని విధంగా మారిపోతాడు. చివరికి ఇందులోనే చిక్కుకొని పోతాడు. దీనివల్ల చదువు బుద్ధి కాదు, అలాగే ఇంకేం పని చేద్దామన్నా కానీ చేయాలని అనిపించదు. దీనివల్ల మైండ్లో ఎప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కనిపించిన ప్రతి అమ్మాయిని ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్లా చూసేలా అతను మారిపోయాడు. సో దీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఏం చేయాలి, దీని నుండి బయటపడడానికి మార్గం ఏదైనా ఉందా అని నన్ను అడిగాడు. ఎస్ ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం నుండి బయటపడడానికి సొల్యూషన్ ఉంది. దీనికి సొల్యూషన్ డాక్టర్ ట్రిషే కనిపెట్టారు. తను గ్యారంటీ ఏమిస్తున్నారంటే, మీరు కనుక ఈ ఫార్ములాని 21 పాటిస్తే 100% ఈ ప్రాబ్లం నుండి బయటపడొచ్చని చెబుతున్నారు. మళ్ళీ మీరు వెనక్కి అస్సలు తిరిగి చూడరు. అందుకే ఈరోజు నేను ఈ ప్రాసెస్ని మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మీ మైండ్లో ఎటువంటి డౌట్స్ ఉండవు. ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అంతా రీసెర్చ్ పేపర్స్, మెడికల్ రిపోర్ట్స్ అండ్ సైకలాజికల్ రిపోర్ట్స్ ద్వారా ప్రూవ్ చేయబడింది. ఈ ఇన్ఫర్మేషన్లో ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా మీ ముందుంచబోతున్నాను. సో లేట్ చేయకుండా మొదలెడదాం పదండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు, ఈ రోజుల్లో ఉన్న చాలామంది అబ్బాయిలు వారి జీవితంపై ఒక క్లారిటీ లేకుండా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మనసులో ఏదైనా ఒకటి చెయ్యాలి అని బలంగా అనుకున్నా కానీ చేయలేకపోతున్నారు. అలాగే ఈ రోజుల్లో ఉన్న డైలీ లైఫ్ స్టైల్ వల్ల భార్యాభర్తలు వారి దాంపత్య జీవితంలో కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంచెం రాగా చెప్పాలంటే, ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలు వారి సెక్స్ లైఫ్లో ఈ ప్రాబ్లం నుండి బయటపడడానికి, మీ సెక్షువల్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీ సెక్షువల్ స్టామినా, ఎనర్జీ లెవెల్స్ అండ్ కపుల్స్ మధ్య ఒక స్ట్రాంగెస్ట్ రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి మేము ఒక కోర్స్ని డిజైన్ చేస్తాము. ఈ కోర్సులో ఒక వ్యక్తి ఒక కంప్లీట్ మగాడిని మారడానికి ఈ కోర్స్ మీకు దారి చూపిస్తుంది. ఈ కోర్స్ జస్ట్ లిమిటెడ్ పీపుల్కి మాత్రమే. సో హరీ అప్ గాయ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మన టాపిక్లోకి వెళ్దాం పదండి. పోన్ అడిక్షన్ నుండి బయటపడాలి అని అనుకునే ముందు, అసలు పీపుల్ ఈ ఫోన్ని ఎందుకు చూస్తారు? అసలు ఈ అడిక్షన్ మనలో ఎలా స్టార్ట్ అవుతుంది? ఫోన్ అడిక్షన్ని విడిచిపెట్టడానికి ఎందుకు ఇంతలా కష్టంగా ఉంటుంది? ఈ క్వశ్చన్స్ అన్నింటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. పీపుల్ ఫోన్ని ఎందుకు చూస్తారనే కొంతమందిని అడగగా వారేం చెప్పారంటే, సెక్చువల్లీ వారు సాటిస్ఫాక్షన్ పొందకపోవడం వల్లే ఈ ఫోన్ని వారు చూస్తారని చెప్పారు. బట్ యాక్చువల్లీ ప్రాబ్లం ఇది కాదు. పీపుల్ ఫోన్ని ఎందుకు చూస్తారనే కొన్ని రీసెర్చర్స్లో తెలిసింది ఏంటంటే, పీపుల్ ఫోన్ని చూడడానికి కారణం చాలామంది వ్యక్తులు వారి జీవితంలో స్ట్రెస్, డిప్రెషన్, సప్రెషన్, యాంగ్జైటీ, ఎమోషనల్ డిస్ట్రాక్షన్, ఇలా వివిధ రకాలుగా ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు. సో ఇలా మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు వారు దానిని రిలీఫ్ పొందడానికి ఫోన్ని చూడడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఎక్కువగా మనం ఎక్కడ గమనిస్తామంటే, ఎప్పుడైతే ఒక అబ్బాయి తన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటాడో, లేదా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు, ఆ టైంలో అతను మెంటల్లీ చాలా స్ట్రెస్కి గురవుతాడు. ఆ టైంలో ఆ స్ట్రెస్ నుండి రిలాక్స్ అవ్వడానికి చాలామంది అబ్బాయిలు ఫోన్ చూస్తారు. ఇది వారికి కొంతవరకే మంచిది, బట్ ఇది వారికి చాలా ఎక్కువ మొత్తంలో ప్లెజర్ అండ్ ఎంజాయ్మెంట్ని ఇస్తుంది.
ఇది విని చాలామంది తెలివైన వాళ్ళు ఏం చెబుతారంటే, బ్రో కొద్దిసేపు ఫోన్ చూడడం వల్ల పీపుల్కి కొంత మనశ్శాంతిగా అనిపిస్తుంది, సో ఇందులో తప్పేముంది అని. సో ఈ తెలివైన వాళ్లకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వారి చుట్టూ ఉన్న వారి ప్రభావంతో మొదటిసారి ఫోన్ చూస్తారో అతని మైండ్లో డోపమైన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది. ఇది ఆ టైంలో అతనికి ఎలాంటి ఫీలింగ్ని కలగజేస్తుందంటే, ఒకేసారి అతనికి బంగారం అనేది దొరికినంత ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఈ కారణం వల్లే సడన్గా వారు ప్లెజర్ అండ్ సంతోషంలో మునిగిపోతారు. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మన బ్రెయిన్ అనేది రీకాలిబ్రేషన్పై వర్క్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల మనలో చాలా ఎక్కువ మొత్తంలో ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అవ్వడం వల్ల మన బ్రెయిన్లో ఉన్న న్యూరల్ రిసెప్టర్స్ అనేవి దెబ్బతింటాయి. ప్లెజర్ని ఫీల్ అవ్వడంలో తప్పులేదు, బట్ ఈ డోపమైన్ ఎక్కువగా మితిమీరిన విధంగా రిలీజ్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దీన్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి మన బ్రెయిన్లో ఉన్న రిసెప్టర్స్పై ఇది ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక్కడ నుండే మన లైఫ్లో ప్రాబ్లమ్స్ మొదలవ్వడం స్టార్ట్ అవుతాయి. పీపుల్కి ఎప్పుడైతే ఫోన్ చూడాలని అనిపిస్తుందో, ఇలా అనిపించిన తర్వాత వాళ్ళు ఫోన్ చూస్తున్నప్పుడు అది వాళ్ళకు సేమ్ టైప్ ఆఫ్ డోపమైన్ని రిలీజ్ అయ్యేలా చేస్తుంది. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఈ ఫోన్ని ఎక్కువగా చూసే వాళ్ళలో ఈ న్యూరల్ రిసెప్టర్స్ అనేవి ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంటాయి. అందుకనే ఇతనికి ముందొచ్చిన మజా అనేది ఇప్పుడు రాదు. ఈ కారణం వల్లే అతను ఇంకా స్ట్రాంగ్గా ఉండే హార్డ్ కోర్ ఫోన్ని చూడడానికి వెతుకుతూ ఉంటాడు. ఇలా ఇతను ఎప్పటి వరకు ఫోన్ చూస్తాడంటే, అతనికి మొదటిసారి కలిగిన విధంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ప్లెజర్ కలిగేంత వరకు ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఇలా చేయడం వల్ల చివరికి అతను ముందులాగే ఆ ప్లెజర్ని పొందుతాడు. బట్ దీనితో పాటుగా అతని బ్రెయిన్లో ఉన్న న్యూరల్ రిసెప్టర్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అవుతాయి. దీనివల్ల అతను చదవడానికి, హోంవర్క్ చేయడానికి, నార్మల్ ఫుడ్ తినడానికి, ఇలా లో డోపమైన్ యాక్టివిటీని చేయడానికి అతనికి ఇంట్రెస్ట్ రాదు. ఈ టైంలో అతని మైండ్ ఓన్లీ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే అతని మైండ్కి ఫోన్ కంటే ఎక్కువగా ఆనందం కలుగుతుందో అటువంటి పనులు చేయమని అతని మైండ్ అతన్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల మెల్లిమెల్లిగా పీపుల్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీకు ఇంకో విషయం తెలుసా, ఈ స్ట్రెస్ అండ్ డిప్రెషన్ నుండి బయటపడడానికి వారు ఏం చేస్తారంటే, వారు ఇంకెక్కువగా ఫోన్ చూడడం స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా వారి సైకిల్లో స్టక్ అయిపోతారు. సో దిస్ ఇస్ ద డార్క్ రియాలిటీ ఆఫ్ ఫోన్ ఇండస్ట్రీ. ఎవరైతే 2 మినిట్స్ వారి మైండ్ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇన్కాగ్నిటో మోడ్ని ఓపెన్ చేస్తారో, ఇటువంటి అబ్బాయిలు ఈ అడిక్షన్ బారిన పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు దీన్ని ఎలా సరిచేయాలి, దీని నుండి ఎలా బయటపడాలి? సింపుల్గా చెప్పాలంటే, ఫోన్ విడిచిపెట్టడానికి సైంటిఫిక్ మెథడ్ ఏదైనా ఉందా అంటే, మీ బ్రెయిన్లో హై డోపమైన్ వల్ల డ్యామేజ్ అయిన రిసెప్టర్స్ని మళ్ళీ రీఛార్జ్ చేయడమే. ఇది తప్ప మరో మార్గం లేదు. ఒక్కసారి మీరు ఇది అర్థం చేసుకున్నారనుకోండి, మీరు ప్లెజర్ అండ్ డోపమైన్ కోసం ఫోన్పై మీరు డిపెండ్ అవ్వరు. ఎందుకంటే మీ బ్రెయిన్ రిసెప్టర్స్ రీఛార్జ్ అయిన తర్వాత మీ లైఫ్లోనే ప్రతి చిన్న విషయాన్ని మీరు ఎంజాయ్ చేయడం మొదలెడతారు. లైక్ పక్షుల శబ్దాలు, మార్నింగ్ సన్ రైజెస్, ప్రకృతి నుండి వచ్చే చల్లటి గాలి నుండి కూడా మీరు ఆనందాన్ని పొందడం స్టార్ట్ చేస్తారు. ఇదంతా బాగానే ఉంది సరే, బట్ డ్యామేజ్ అయిన రిసెప్టర్స్ని ఎలా రీఛార్జ్ చేయాలి? దీనికోసం చాలా ఆయుర్వేదిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరిగాయి. ఇందులో పీపుల్ని కొన్ని నెలల వరకు ఫోన్ నుండి దూరంగా ఉంచారు. సో దీనివల్ల వారి బ్రెయిన్లోని రిసెప్టర్స్ అనేవి వాటికవే రీఛార్జ్ అవ్వడం మొదలెట్టాయి. ఈ ప్రాసెస్నే సెక్షువల్ డీటాక్స్ అని పిలుస్తారు. మన భారతీయ సంస్కృతిలో దీన్ని బ్రహ్మచర్యమని పిలుస్తారు. ఇక్కడ మీరు ప్రకృతికి విరుద్ధంగా వెళ్లకుండా హానికర విషయాలకు దూరంగా ఉంటూ మీ మైండ్ని స్ట్రాంగ్గా మార్చుకోవడానికి డీటాక్స్ అనే ఒక రకమైన ఉపవాసాన్ని మీరు ఫాలో అవుతారు. సో ఎవరికైతే బ్రహ్మచర్యం గురించి అలాగే దాన్ని ఎలా ఫాలో అవుతారని తెలీదో, వారి కోసం మేము నో ఫ్యాప్ అండ్ సేమ్ రిటెన్షన్ అనే కోర్స్ని డిజైన్ చేశాము. ఇందులో బ్రహ్మచర్యం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఈ కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయినా కానీ చాలామంది ఏమంటారంటే, డీటాక్స్ ఆర్ బ్రహ్మచర్యం అనేది మాకు చాలా కష్టంగా ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇలా వారు ఎందుకు చెబుతారంటే, మ్యాక్సిమం పీపుల్ అసలు ఈ సెక్షువల్ ఎనర్జీని ఎలా కంట్రోల్ చేయాలని నేర్చుకోలేదు కాబట్టి. డాక్టర్ ట్రిష్ ఏం చెబుతున్నారంటే, మీరు ఎంత ఫోర్స్ఫుల్గా అయితే ఈ అర్జెస్ని కంట్రోల్ చేస్తారో అవి అంతే ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. సో ఇలా కొంతమంది ఫోన్ చూడకుండా కొన్ని రోజుల వరకు ఉంటారు, బట్ తర్వాత మళ్ళీ వారు సేమ్ సైకిల్ని రిపీట్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే మనం ముందు ఈ ఎనర్జీని ఎలా కంట్రోల్ చేయాలి అని నేర్చుకోవాలి. అప్పుడే మనం ఈ హ్యాబిట్ నుండి పర్మనెంట్గా బయటపడవచ్చు. ఒకసారి ఒక సైకాలజిస్ట్ని కొంతమంది ఫోన్ అడిక్ట్స్ కలిశారు. వారు వారి ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీళ్ళకున్న ఈ ప్రాబ్లమ్ని తొలగించడానికి వాళ్ళను ఒక 24 అవర్స్ ఒక రూమ్లో బంధించాడు. తర్వాత వారు ఎప్పుడైతే బయటకు వచ్చారో
వారి ఫోన్ తీసుకునే వారు మళ్ళీ ఫోన్ చూడడం మొదలెట్టారు. సో ఆ డాక్టర్ మళ్ళీ వాళ్ళను వాళ్ళ చేతిలో కూర్చోమని చెప్పి వారి ఫోన్స్ని వారి ముందున్న టేబుల్పై ఉంచాడు. అలా ఉంచిన తర్వాత ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే, మీ ఫోన్స్ని తీసుకొని అన్లాక్ చేసి డేటా ఆన్ చేసి మళ్ళీ మీ ఫోన్స్ని ఆ టేబుల్ పైన పెట్టండి అని చెప్పాడు. ఇలా వారు 2 మినిట్స్ ఉన్న తర్వాత వారికి మళ్ళీ ఫోన్ చూడాలని అనిపించడం మొదలెట్టింది. అలా వారికి అనిపించినప్పుడు డాక్టర్స్ వారికి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఆ ఆలోచనలను కంట్రోల్ చేయండి అని చెప్పాడు. అప్పుడు వారు చాలా ఇబ్బంది పడుతూ దాన్ని కంట్రోల్ చేశారు. మళ్ళీ 1-2 మినిట్స్ తర్వాత డాక్టర్ మళ్ళీ ఏం చెప్పారంటే, మీ ఫోన్ తీసుకుని బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ ఫోన్ని మళ్ళీ టేబుల్ పైన పెట్టండి అని చెప్పాడు. ఈ టాస్క్ ఒక ఫోన్ అడిక్ట్కి ఎంత కష్టంగా ఉంటుందని మీరే ఒకసారి అంచనా వేసుకోండి. వారికి కష్టంగా అనిపిస్తున్నా కానీ బలంగా ఊపిరి తీసుకుంటూ దాన్ని వీరు కంట్రోల్ చేశారు. ఇలా చేయడం వల్ల మెల్లిమెల్లిగా వారిలో ఈ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ వచ్చింది. ఇలా ఒక్కోసారి ఇన్కాగ్నిటో మోడ్ని ఓపెన్ చేయమని చెప్పి 2 మినిట్స్ ఆగమని చెప్పారు. ఇలా మరికొన్నిసార్లు URLని కూడా టైప్ చేయమని చెప్పి ఎంటర్ చేసే టైంలో ఆపేశారు. ఇలా చేస్తూ చేస్తూ వారిని ఫోన్ చూడకుండా చేశారు. ఇలా వారు 21 డేస్ వరకు కంటిన్యూ చేశారు. ఈ 21 డేస్లో వీరికి ఎటువంటి మోటివేషన్ లాంటిది ఇవ్వలేదు. అలాగే వీరికి పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పలేదు. వీళ్లకు జస్ట్ సింపుల్గా వారి అడ్జస్ట్ని కంట్రోల్ చేయడం నేర్పించారు. దీనివల్ల ఏం జరిగిందంటే, 21 డేస్లోనే వారందరూ వారి అడ్జస్ట్ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నారు. 21 డేస్ వరకు ఫోన్ చూడకుండా ఉండడం వల్ల వారు వారి అడ్జస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకున్నారు. ఇది విన్న తర్వాత నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది, అసలు ఇది ఎలా సాధ్యమని. దీనిపైన డీప్గా రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆయుర్వేదాలో ఈ ప్రాబ్లమ్కి ఆల్రెడీ సొల్యూషన్ ఉంది. సో మీరు కూడా ఈ ప్రాబ్లం నుండి పర్మనెంట్గా బయటపడాలి అని అనుకుంటున్నారా? అయితే మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో ఇది మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, బట్ 21 డేస్ ప్రాక్టీస్ చేయడం వల్ల దీని నుండి మీరు బయటపడతారు. ఏ సొల్యూషన్ అయినా కొన్ని రోజుల వరకు బాగానే పనిచేస్తుంది, బట్ మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుద్ది. అందుకనే ఆయుర్వేదంలో కూడా ఈ ఫోన్ నుండి బయటపడడానికి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అని చెబుతుంది. ఈ మోడర్న్ సొసైటీలో దీన్నే అర్జ్ సర్ఫింగ్ టెక్నిక్ అని పిలుస్తారు. దీనివల్ల మీరు ఏ అడిక్షన్ నుండైనా సరే బయటపడచ్చు. సో దీని గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీకు వీలున్నప్పుడు చూడండి. సో ఈ వీడియో ఇక్కడ వరకే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.